దేశంలో కరోనా రోజుకు విజృంభిస్తోంది కరోనా పాజిటివిటీ రేటు వరుసగా రెండు రోజులు ఐదు శాతం దాటింది కొత్త కేసులతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది దీంతో కేంద్రం అలర్ట్ అయింది అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కోవిడ్ సదుపాయాలను మరింతగా మెరుగుపరచాలని సూచించింది ఆరోగ్య సేవలు ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ లభ్యతను నిర్ధారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న ఆరోగ్య సేవలు విస్తృతపరచాలని సూచించారు ఆరోగ్య సేవల్లో కనీసం నలభై ఎనిమిది గంటల పాటు తగినంత పరిమాణంలో మెడికల్ ఆక్సిజన్ బఫర్ స్టాక్ ఉండాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కోరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి తన లేఖలో తెలిపారు మెడికల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్ నిర్వహణపై కూడా శ్రద్ధ వహించాలని ఆయన కోరారు ఈ ప్లాంట్ల పనితీరు తగినంత ఆక్సిజన్ గాఢత ఉండేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు कि ग्लोबल लेवल पर ओमिक्रोन वेरियंट, एक वेरियंट और टोटल हंड्रेड फिफ्टीन कंफर्म डेथ रिपोर्ट हुई हैं इसी तरीके से इंडिया में अगर देखें तो अट्ठाइस स्टेट्स और यूटीज में चार हजार के करीब ओमिक्रोन केसेज अब तक डिटेक्ट हुए हैं जो कि जीनोम सिक्वेंसिंग के द्वारा डिटेक्ट किए गए और जिसमें से 1805 केसेस रिकवर भी हो चुके हैं जो क्लिनिकल एविडेंस डब्ल्यूएचओ के द्वारा टेक्निकल ब्रीफ के द्वारा दी जाती है हम आप सबके सामने प्रस्तुत करना चाहेंगे मुख्यतः डब्ल्यूएचओ ने बताया है कि एपिडमोलॉजिकल एंगल से अगर एनालाइज करें तो ओमिक्रोन को एक ग्रोथ एडवांटेज है ओवर डेल्टा यानी कि ओमिक्रोन काफी हद तक डेल्टा को रिप्लेस करते हुए दिखाई देता है साथ ही उन्होंने बताया कि साउथ अफ्रीका యునైటెడ్ కింగ్డమ్ కెనడా ఆర్ డెన్ మార్క్ కానీ క్లినికల్ సివిరిటీ డేటా వే సజెస్ట్ ఒమిక్రోన్ కే ద్వారా రిడ్యూస్ రిస్కో హాస్పిటలైజేషన్ కంపేర్ టు డే ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ విస్తరణ కొనసాగుతూనే ఉంది రోజు వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి దేశంలోనే ఒమిక్రాన్ వేరియంట్ విస్తరణ శరవేగంగా సాగుతోంది అయితే ఒమిక్రాన్ విస్తరణ వేగంగా ఉన్న మరణాల ప్రమాదకర స్థాయిలో లేకపోవడం సంతోషకరమైన విషయం ఇప్పటివరకు కొత్త వేరియంట్ కేసులు లక్షలు దాటినా మరణాలు మాత్రం నూట పదిహేను మాత్రమే సంభవించాయి